కాళేశ్వరం ప్రాజెక్ట్, తెలంగాణ సీఎం కేసీఆర్ కరళ ప్రాజెక్ట్, కొన్ని లక్షల హెక్టార్లకు సాగునీటిని అందించాలనే తలంపుతో కేసీఆర్ ఈ ప్రాజెక్టు మొదలుపెట్టారు. కానీ ఆ ప్రాజెక్టే మహదేవ్పూర్ మండలంలోని కొన్ని గ్రామాల ప్రజల కన్నీళ్లకు కారణమవుతోంది. మహదేవ్పూర్ మండలంలో మేడిగడ్డ బ్యారేజ్ వల్ల నష్టపోతున్న రైతుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. బ్యారేజ్ బ్యాక్వాటర్తో బ్రాహ్మణపల్లి, మహదేవ్పూర్, కుదురుపల్లి, బొమ్మాపూర్, సూరారం, బెగులూరు చివరిలోని పంట పొలాలు నీటితో మునిగిపోయాయి. కౌలరాజరావు అయితే ఈ నీళ్లు బ్యారేజ్ జాంగా అక్కడికి వెళ్ళి ఆడ వేసి ఈ నీళ్లు కమ్ములు వచ్చి మిరప చెట్లు అన్ని ఇది కాతాపూత మీద ఉన్న బాపద్దాన్ని ముంచినాయి సార్. ఇది ఏమిటికి అక్కడ రాకుండా మేము పెరికడ కాయలు కోసుకోలేదు, కళ్ళ మీద పోసుకోలేదు. ఒక్క సూరారం గ్రామ శివారులోని 100 ఎకరాల పంట భూములకు గత కొన్ని రోజులుగా వాటర్ చేరుతోంది. దీంతో చేతికొచ్చిన మిర్చి పంట చేజారిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి 50,000 కవులు పట్టి భూములు పట్టుకున్నాము. ప్రాజెక్ట్ నీళ్ళు వస్తాయని మాకు తెలియదు. ఆ ప్రాజెక్ట్ నీళ్లు ఇప్పుడు మిర్చిని మొత్తం ముంచింది. ఇప్పటి వరకు 1.5 ఎకరాల దాకా మొత్తం ముంచింది. ఇప్పుడు ఇంకొక 1.5 ఎకరాల ఉన్నది. అది ముంచుదిగా మా నోట్లో దుబ్బపడ్డాటే ఏమి లేదు. ఇప్పుడు మనం పెండ్ల మొగల మార్చి ఉన్నాయి లేని అన్ని పెట్టుబడి పెట్టి చేతులు దులుపుకొని చేల నుంచి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మాకు పరిస్థితి రైతులకు ఏం అప్పులు కట్టుడు, మేమేం పని చేసుకొని బతుకుడు, మేము ఎట్లా బతుకుడు, మా పిల్లలు ఏం చదువుకోడు, ఏం చేసి బతుకుడు మేము. మేడిగడ్డ బ్యారేజ్ కరకట్ట ప్రారంభం సూరారం శివారు ప్రాంతంలో ఉంటుంది. బ్యారేజ్ నుంచి కాళేశ్వరం వైపు 6.3 కిలోమీటర్ల మేర కరకట్ట నిర్మాణం ఉంటుంది. కరకట్టకు సమాంతరంగా బ్యారేజ్ అప్ స్ట్రీమ్లో 4 కిలోమీటర్లు, డౌన్ స్ట్రీమ్లో 1 కిలోమీటర్ మేర అప్రోచ్ కెనాల్ పనులు జరగాల్సి ఉండగా ఇంకా పూర్తి కాలేదు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా బ్యాక్ వాటర్ పెరిగి మహదేవ్పూర్లోని కొన్ని గ్రామాల్లో 100 ఎకరాల్లో మిర్చి పంట నీట మునిగింది. నష్టపోయిన పంటకు పరిహారం చెల్లించి తమను ఆదుకోవాలని, లేకుంటే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు వేడుకుంటున్నారు. సార్ మేము కౌలు పట్టుకున్నాం 50,000 ఇచ్చి 3 ఎకరాలు సేను. ఫస్ట్లో పత్తి పెట్టినాం, పత్తి పెట్టిన తర్వాత 1.5 ఎకరాలు పోయింది. 1.5 ఎకరాలు పోయిన వాళ్ళే ఊకున్నాం. మళ్ళీ ఏమంటే ఈ ప్రాజెక్ట్ చేయబట్టి తలుపులు వేసిన వాళ్ళు పోయిన వాళ్ళే సరే వాళ్ళు తలుపులు తీసిన పోయినాయని మళ్ళీ నార తెచ్చి గింజలు తీసి పెట్టుకుని మిరపతోట పెట్టినాం. మిరపతోట పెట్టిన తర్వాత కాయలు కాసే మొప్పు, ఏరే మొప్పు సార్. మాకు మళ్ళా ఏం నష్టపకారం అంటే ఇక్కడ చేసే పని గోవర్లో పోయే నీళ్లను ఆపుదాలు చేసి ఏమంటే నడవ అడ్డం పెట్టి నీళ్ళను అన్నింటిని పొంగుదాలు చేసి ఇప్పుడు మునిగిపోయినాయి సార్. మాకు మా నష్టపరిహారం మొత్తం తోటకు వచ్చింది 2,50,000 దానికున్న దీనికి, జనానికి లేబర్కు దాదాపు 50,000 అన్నీ కలిసి 2,30,000 రూపాయలు అయినాయి సార్. ఇప్పటికి 2 పంటలు 2 సార్లు చేసినాం. మేము బతికే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఏమన్నా సహకారం చేసి మమ్మల్ని ఉంచితే సరే ఇప్పటికైతే మాత్రం ఏం మేము అందకీ ఒక తులం కాయలు కూడా అమ్మలేదు. అలా మేము మా సేవ చేయబెట్టలేదు. ఫస్ట్ పత్తి అయితే బ్యారేజీ గేట్లు వేసింది సార్. గేట్లు వేసిన వాళ్ళే ఫస్ట్ పత్తి పోయింది సార్. పత్తి పోయినాక మళ్ళా గేట్లు తీయంగానే మళ్ళా కొన్ని రోజులకు మిర్చి వేసిన సార్. మిర్చి పోయింది సార్, మిర్చి కూడా పోయింది. మళ్ళీ ఇప్పుడు ఏం లేదు సార్. ఇప్పుడు కాకపోతే ఇప్పుడు నాకు 1,50,000 ఖర్చు వచ్చింది. 50,000 కవులు పట్టుకున్నా. 50,000 కవులు పట్టుకుంటే ఇప్పుడు ఇక పిల్లలు తినే ముఖానికి తినే టైంలో ఈ వాటర్ వచ్చినాయి సార్. ఈ ఎల్ఎన్టి చేయబట్టి మాకు ఇంత నష్టమైంది సార్. కన్నీటి ధారా కంట జారా ఆనాడు లేని కన్నీళ్ళు నేడా.